ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంఘతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. యోహాను భక్తుడు జరగనయున్న సంఘతులను దూత ద్వారా తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు రెండో వచనం చదువుకుందాం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. యోహాను భక్తుడు దేవుని గూర్చి సాక్ష్యం ఇచ్చాడంట. మొదటిది వాక్యమును గూర్చియు, రెండవది యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు. తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా. వాక్యమును గురించి సాక్ష్యం ఇచ్చాడంట, యేసు క్రీస్తుని గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడంట. చూసిన మట్టుకు అంటే వాక్యాన్ని కూడా చూశాడా? అక్కడ స్పష్టంగా రాయబడింది, వాక్యమును గూర్చియు యేసు క్రీస్తును గూర్చియు తాను చూచినంత మట్టుకు. వాక్యమును కూడా చూశాడా? యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఏంటి? రెండవ అధ్యాయములో దూత ద్వారా అన్ని చూసిన సంగతులు సాక్ష్యము రూపములో తను రాసి పెట్టాడు. ఒకటి వాక్యమును గూర్చి, రెండవది యేసు క్రీస్తును గూర్చి. ఈ రెండు విషయాలు కొంచెం దృష్టిలో పెట్టుకోండి, వాక్యమును గూర్చి, యేసు క్రీస్తును గూర్చి. ఇప్పుడు మూడవ వచనం చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఏ ప్రవచన వాక్యములు అంటే యోహాను ఏదైతే చూసి రాశాడు ఆ ప్రవచన వాక్యములు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. ఈరోజు చాలా చిత్రమైన మాటలు కనబడుతున్నాయి మనకి. రెండో వచనంలోనేమో వాక్యమును చూశానన్నాడు, క్రీస్తుని గురించిన సాక్ష్యం అన్నాడు. మూడో వచనం దగ్గరకు వచ్చరికి ఏమన్నాడు? ఇక్కడ చదువువాడు ధన్యుడు. ఓకే, కనబడిపోతుంది కాబట్టి దాన్ని చదువుతున్నవాడు ధన్యుడు, కానీ వాటిని గైకొను వాడు ధన్యుడు అంటాడేంటి? గైకొనడం అంటే అర్థం ఏంటి? చేయడం అని అర్థం. వాటిని మనం ఎలా చేస్తాం చెప్పండి? ప్రకటన గ్రంథములో ఉన్న సంగతులు చదివితే ధన్యత బాగుంది, దీంట్లో వ్యతిరేకత ఏమీ లేదు, తిరుగుబాటు ఏమీ లేదు, దీంట్లో అసలు పొరపాటుగా ఉన్న సంగతులు ఏం కనబడట్లేదు. నిజమే, చదివి మనం ధన్యులం అయిపోతాం, కానీ దాన్ని గైకొనడం ఎట్లా సాధ్యమండి? ప్రకటన గ్రంథములో ఉన్న సంగతులు గైకొనడం సాధ్యమేనంటారా? ఏమండి, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఏడు గ్రంథ పాత్రలు కుమ్మరిస్తారు, దాన్ని ఎట్లా గైకొంటాం? ఏమండి, ఏడు ముద్రలు విప్పుతున్నారు, దాన్ని ఎట్లా గైకొంటాం? దాన్ని ఎట్లా చేస్తాం చెప్పండి? గైకొనడం అంటే మనం చేసి చూపించడం. నీ ఆజ్ఞలను గైకొంటిని, నీ ఆజ్ఞలను గైకొంటాను అంటే అర్థం ఏంటి? ఆ విధంగా నడుచుకోవడం. ఇప్పుడు ఇవి చదివి ఆ విధంగా ఎలా నడుచుకుంటాం మనం? ప్రకటన గ్రంథానికి సంబంధించి ఈ మాట ఎలా వర్తిస్తుంది, ఎలా సమంజసం అవుతుంది ఒకసారి ఆలోచించండి. వాక్యాన్ని చూశానన్నట్టే రెండవ వచనంలో కనబడింది, క్రీస్తును గురించిన సాక్ష్యం కూడా చూశాడంట. చూసే వాక్యము క్రీస్తును గురించిన సాక్ష్యము కలగలిపి రాశాడు. ఆయన దేన్నైతే చూసి రాశాడో దాన్ని చదివినవాడు ధన్యుడు, దాన్ని తెలుసుకున్నవాడు ధన్యుడు. అయితే తెలుసుకొని ఊరుకోకూడదు అంట, దాన్ని గైకొనాలంట. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ప్రకటన గ్రంథంలోని సంగతులు గైకొనడం సాధ్యమా? ప్రకటన గ్రంథంలో బోల్డన్ని సంగతులు ఉన్నాయి, చాలా విషయాలు రాయబడ్డాయి, ప్రతి విషయము చాలా భయంకరంగాను భవిష్యత్తులో జరగలేని సంగతులుగాను ఉన్నాయి. అవన్నీ మనం గైకొనడం ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఇంకో ప్రశ్న, రెండవ వచనంలో అతను వాక్యం చూడడం అంటే ఏంటి, మూడోదేమో యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం చూడడం అంటే ఏంటి? ఇప్పుడు ఈ సంగతులను చదవడం అంటే ఏంటో తెలుసు, కానీ గైకొనడం అంటే ఏంటి? ప్రకటన గ్రంథములోని సంగతులు గైకొనుట అంటే ఏమిటి? ఈరోజు ఈ మూడు సంగతులు చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా తెలుసుకుందాము. దూత ద్వారా యోహాను భక్తుడు చూసి ఇక్కడ స్పష్టంగా రాయబడింది, తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను అంటే చూపించాడు.
చూపించిన సంగతులు ముద్ర వేసాడు. మనం చదువుకుంటున్నాం ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి? ఇక మరలా చూపించడం లేదు, ఇక అంతా దాన్ని చేయడమే, గైకొనడమే. ఇప్పుడు వాక్యము చూడటం అంటే ఏంటి, క్రీస్తుని గురించిన సాక్ష్యం అంటే ఏంటో తెలియాలంటే మనం ఇది చదువుకుంటే అర్థమైపోయింది. ఇది తెలుసు చదివితే మనకు అది అర్థమైపోయింది. గుర్తుంచుకోండి, ఆ పైరెంటిటికి జవాబు ఏంటంటే దీన్ని చదువుకుంటే తెలిసిపోయింది. కానీ ఈ పైరెంటికి కలుపుతూ చెప్పిన జవాబు కంటే కూడా భిన్నమైంది ఇంకొకటి ఉంది, గై కొనాలి అన్నాడు. గై కొనకపోతే మళ్ళా రెండు తెలియదు, ఏదో పైరూపంగా ఉంటుంది అన్నమాట, కానీ అసలు స్వరూపం ఏమో అర్థం కాదు. అసలు అర్థం కావాలంటే మనం ఏం చేయాలి, దాన్ని మన క్రియల్లోనికి దానిని అనువహించుకొని దాన్ని గై కొనాలి. ఇప్పుడు ఈ విషయం కొంచెం మీకు అర్థం అవుతాడు చెప్తాను. ఈ విషయాలన్నీ ఒకప్పుడు జరిగినవా, ఇంకా జరగబోయేవా? రైట్, జరగబోయే సంగతులు ఉన్నాయి, జరిగిన సంగతులకు మునిపడి భవిష్యత్తును చెప్పిన సంగతులు కూడా ఉన్నాయి కదా. ఇస్రాయల్ జనాంగం అని అన్నారు వాళ్ళు, కొత్తగా పుట్టే వల్ల ఆల్రెడీ ఉన్న వాళ్ళ, సో వాళ్ళకి జతపడి ఉన్నాయి కదా. లోకం అనేది కొత్తగా లేదు, ఆల్రెడీ ఉంది, దానికి జతపడి ఉంది. ఇక పరిస్థితులన్నీ వాటికి జతపడే ఉంది. అంతే అబద్ధ క్రీస్తు ఒకనాటి నిమ్రోదు, ఒకనాటి బాబేలు గోపుర రాజు, ఆనాటి నెఫీలీలకు నాయకుడు, అతనే అంత్య అబద్ధ క్రీస్తుగా ఖచ్చితంగా రాబోతున్నాడు. అతనికి జతపడి మరలా ప్రస్తావనలు ఉన్నాయి. ప్రతిది కూడా ఒకదానికి గతానికి భవిష్యత్ ముడిపడి ఉంది. చూడండి ఒకసారి మీరందరూ రోమా 15:4, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు దేని నిమిత్తమంట, మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. గతమును అనుకుని భవిష్యత్ సంఘటనలు ఎందుకు రాయబడ్డాయి? మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చాలా స్పష్టంగా అన్నాడు చూడండి, లేఖనముల వలనని ఆదరణ వలనను అన్నాడు. అంటే లేఖనముల వలన ఆదరణ ఎట్లొస్తుంది మనకి? జరగబోయే సంఘటనలు తెలుసుకొని మనం ఏ స్థాయిలో ఉన్నామో చూసుకొని మనం కరెక్ట్ ఒక చోట నిలబడి, అమ్మయ్యా పర్వాలేదు నేను సత్యంలోనే ఉన్నాను అని ఒకసారి మనసు ఎప్పుడైతే తలొచ్చుకుంటుందో అది గొప్ప ఆదరణ, సమాధానం కదా. సత్యంలో ఉన్నవానికి వాక్యమే ఆదరణ, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. సత్యంలో ఉన్నవానికి మనుషుడు ఆదరణ కాదు, ఎవరు ఆదరణ? వాక్యమే ఆదరణ, వాక్యమే పోషణ, వాక్యమే సమాధానం, వాక్యమే ఘనత, వాక్యమే సమస్తమిక. చూడండి, బోధ కలుగు నిమిత్తం అన్నాడు. ఏ బోధ కలుగు నిమిత్తం, దేని గూర్చి బోధ కలుగు నిమిత్తం? చూసిన వాక్యమును గూర్చి, క్రీస్తుని గూర్చిన సాక్ష్యమును గూర్చిన బోధ ఇప్పుడు మనకు కలగాలి. మనకు బోధ కలిగితే దాన్ని చేస్తాం, లేదంటే దాన్ని చేయడం అసాధ్యం. కొలసీ పత్రిక 2:16 కూడా ఒకసారి మనం ప్రస్తావించిన సంగతి మరొకసారి ధ్వనిస్తుంది. చూడండి ఒకసారి, మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశమియ్యకుడి, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినమను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశము నీయకుడి. ఈ వచనాన్ని కొత్తగా మీరు వినట్లేదు, చాలా కోణాల్లో విన్నారు, ఇప్పుడు ఇంకో కోణంలో వింటారు. చూడండి అక్కడ స్పష్టంగా రాయబడిన విషయం ఏంటంటే, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినముల విషయంలోనైనను. ఇది ఎప్పటి సంగతి? భవిష్యత్ కాల సంగత, లేదంటే గతంలో జరిగిన సంగత కదా. ఆల్రెడీ జరిగింది అమావాస్య పండుగ విశ్రాంతి దినం, అప్పుడు ఆచరణ జరిగింది. ఇప్పుడు దాన్ని ఈ ప్రస్తుత దినంలో గతమునకు ఆనుకొని దేవుడు మాట్లాడదేమంటున్నాడంటే, వాటి విషయంలో మీకు ఎవరికి తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకుడి అంటున్నాడంటే అర్థం ఏంటి? కొత్త నిబంధన కాలంలో తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వవద్దు అంటే మనం కూడా వాటిని చెయ్యాలి అని అర్థం కానే కాదని చాలాసార్లు చెప్పాం. ఎందుకంటే ఆ కింది మాటలో స్పష్టంగా రాయబడింది. చూడండి ఒకసారి 17వ వచనంలో, ఒక్క నిమిషం, గతము చెబుతూ భవిష్యత్ చూపిస్తున్నాడు. గతం చెబుతూ ఏం చూపిస్తున్నాడు? రాబోవుట అనేది ఏంటది? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా ఉన్నది ఏంటది అంతా? రాబోవుట. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్ గా అర్థమయ్యే చాయిస్ వస్తుంది. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని, ఇప్పుడు క్రీస్తు సాక్ష్యం అంటే ఏంటో అర్థం చేసుకునే అవకాశం కొంచెం దగ్గరకు వచ్చా. ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయంట, అది క్రీస్తుని గురించిన సాక్ష్యం. ఇప్పటి వరకు ఏవేవి మనము చేసామో, ఏవేవి చెయ్యబోతున్నామో అవన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నవి. ఇది క్రీస్తును గురించిన సాక్ష్యం. క్రీస్తులో ఉండడం ఏంటి? విశ్వ చక్రవర్తి గర్భాన సర్వ విశ్వం,
అనే సందేశంలో నేను చెప్పాను చివరికి ఈ విశ్వం కూడా బయట ఎక్కడో లేదు క్రీస్తులో ఉన్నది సమస్తము క్రీస్తులోనే ఉన్నది ఇవి రాబోము వాటి ఛాయయే నిజస్వరూపం ఎక్కడ ఉన్నది క్రీస్తులో ఉంది అంటే నిజమైన విశ్రాంతి క్రీస్తులో ఉంది నిజమైన అమావాస్య క్రీస్తులో ఉంది నిజమైన పండుగలు క్రీస్తులో ఉన్నాయి నిజమైన పండుగలు క్రీస్తులో కనబడుతున్నాయి ప్రైజ్ ది లార్డ్ మనం తెలుసు కదా లేవియా కాండం 23వ అధ్యాయములో మనం పండుగలను గురించి ధ్యానించాం ఎన్ని పండుగలు అవి ఏడు పండుగలు కదా ఆ ఏడు పండుగల యొక్క సాదృశ్యము ఏడు పండుగల యొక్క నిజస్వరూపం ఎవరు కనబడ్డారు మరలా క్రీస్తులోనే నిజస్వరూపం ఎవరి యందు ఉన్నది క్రీస్తులో ఉన్నది కదా ఇప్పుడు నేను మీకు ఒక విచిత్ర సంగతి చూపిస్తాను 133వ కీర్తన మొదటి నుండి రెండు మాటలు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును ఒక్క నిమిషం ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు సమస్తము ఎవరి యందు ఉన్నది మర్చిపోవద్దే ఇప్పుడు ఈ పని ఏంటి అహరోను తల మీద తైలము పోయడం ఆ తలము గడ్డము మీద ఎక్కడికి కారుతుందంట అంగీల అంచు వరకు కారడం ఇది ఎవరిలో ఉన్నది ఇది క్రీస్తులోనే ఉన్నది ఎలా ఉన్నది ఇది క్రీస్తుకి ఎలా అనువయిస్తాం అది అహరోను అహరోను మీద పోయబడుతున్న తైలము దీన్ని చాలా వరకు చరిత్రను ఆధారం చేసుకుని ఒక బోధ జరుగుతుంది ఏంటంటే వాస్తవమే అబద్ధమేం కాదు కొందరు యథార్థవంతులు చేసి అమ్మ ఇదే మర్మం అని ఫీల్ అయ్యే చరిత్ర ఆధారితమైన సంగతి చెప్తున్నాను మీకు మర్మం ఎలా ఉంటుందో చరిత్ర ఎలా ఉంటుందో ఒకసారి తేడా తెలియాలిగా ఇంకోసారి ఏమంటారంటే ఏమండి ఏ యాజకుడైనా సరే తల మీద నూనె పోయబడి ప్రతిష్ఠించబడే సమయానికి ఇస్రాయేలు జనాంగం యావత్తు ఇళ్లలో వంటలు చేసుకోకుండా వచ్చి పండగ చేసుకుంటారు అందరు కలిసి ఒకచోటే అక్కడ ఐక్యత ఒక కుటుంబంలాగా కనబడుతుంది ఒక యాజకుడు ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు ఇస్రాయేలు అందరూ దేవుని మందిరం దగ్గర దేవుని ఇంటి దగ్గర ఉంటారు అందుకే అది మనోహరము మధురము అందుకే అది మేలు కాబట్టి ఈ పని జరుగుతున్నప్పుడు సహోదరులు ఏం చేశారు అందరూ కలిసి ఒక చోట వంట చేసుకున్నారు కదండి అని చెప్తారన్నమాట అప్పుడు అక్కడ ఏం కనబడుతుంది ఐక్యత కనబడుతుంది కదా సో అలా చూపిస్తారు చరిత్ర ఆధారం అవునా ఇలా జరిగేది బాబు దీన్ని ఏమంటారు అంటారు అన్నమాట కానీ విచిత్రానికి దీన్ని చరిత్ర అంటారు మర్మం అనరు మర్మం అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి దేవుడు లేఖనంలో ఏది రాయించినా సరే మనుషులను ఉద్దేశించి ఏది రాయించలేదు ఏది రాయించినా సరే దాని వెనకాల క్రీస్తులో ఉన్న సంగతి మనం గుర్తుపట్టడానికే రాశాడు మనం చదువుకున్నాం రోమపత్రిక 15:4 ఏమని రాయబడింది అవి ఎందుకు రాయబడ్డాయంటే మనకు బోధ కలుగుటకు ఇవెందుకు రాయబడ్డాయి బోధ కలుగుటకు ఇక్కడ చూడండి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అన్న మాటకు అర్థం నేను చాలా సార్లు చెప్పాను ఫిజికల్ గా కలిసి ఉండడము ఫ్రెండ్లీగా కలిసి ఉండడం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ రాయబడిన ఈ మాటకు అర్థం ఏంటంటే ఎఫేసి పత్రిక 4:11 ఉన్నటువంటి కలయిక ఎఫేసి పత్రిక 4:11 ఉన్నటువంటి ఆ ఒక్క ఐక్యతలోనికి ఒక పునాది మీదకి ఏకాభిప్రాయం ఏక విశ్వాసం మీదకి రావడమే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అని చాలా సార్లు చెప్పాను చూడండి ఒకసారి ఎఫేసి 4:11 ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఒక్క నిమిషం భక్తుడైన యోహాను దేని గూర్చిన ప్రస్తావన చేశాడు వాక్యమును గూర్చి మొదటిది రెండవది క్రీస్తుని గూర్చి ఇక్కడ కూడా ఏమని లేఖనం ధ్వనిస్తుంది విశ్వాస విషయంలో అంటే ఏ విశ్వాస విషయంలో నమ్ముతున్న వాక్య విషయములో వెంబడిస్తున్న వాక్య విషయములో రెండవది దేవుని కుమారుని గూర్చిన ఇప్పుడు మరలా యోహాను భక్తుడు చెప్పింది ఇక్కడ మనకు ప్రతిబింబిస్తుంది చూసారు ప్రైజ్ ది లార్డ్ ఇప్పుడు ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతులు చదవడము అంటే అర్థమేంటి వాక్యమును గూర్చి రాశాడు అంటే అర్థమేంటి వాక్యం విషయంలో అందరూ సమాన విశ్వాసములోనికి రాకపోతే అది ఐక్యత కాదు ఒకటి నమ్మి ఇంకొకటి ఇంకోటి నమ్మి ఒకడేమో ముంచుడు బాప్తిసం నమ్మి ఇంకొకటేమో చిలకరింపు నమ్మి ఇంకోటి జెండా కింద బాప్తిసం నమ్మి జెండా కింద బాప్తిసం అంటే ప్రమాణము పరిశుద్ధాత్మని బాప్తిసం అంటారు అనుకుంటే అది వేరే విషయం నమ్మి యేసునామం బాప్తిసం అని ఒకరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఒకరు అసలు బాప్తిసం వద్దని ఇంకొకరు
ఇలా రకరకాల సిద్ధాంతాలు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఏమాత్రం ఐక్యత లేదు. మనమందరము విశ్వాస విషయంలోనూ ఏకత్వము పొందాలి, అనగా వాక్యం విషయంలోను మొదటిది, రెండోది కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు 2వ వచనంలో మొదటి అధ్యాయ ప్రకటన 2లో అదే ప్రస్తావన చేశాడు, రెండు విషయాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రెండు రాకపోతే ఐక్యత అనేదే లేదు. ఐక్యత లేదు అంటే అర్థం ఏంటి? సంఘము ఏక శరీరములోనికి కాలేదు. సంఘం ఏక శరీర నిర్మాణంలోనికి రానప్పుడు సంఘానికి తల అయిన క్రీస్తు తల మీద పోయబడిన తైలము ఆయన గడ్డం వరకే గారుతుంది గాని అంగీల వరకు రాదు. శరీరము గడ్డం ఆయన అయితే గడ్డము కింద నుండి మొత్తం సంఘము అహరోను శరీరము, సంఘం అయితే అహరోను తల క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు అది మర్మము, అది మర్మము, అది ఐక్యత. ఎంతసేపటికి ఒక ట్యాగ్ లైన్ ఐక్యత అని పెట్టుకుంటే సరిపోయిందా? ఐక్య క్రిస్మస్, ఐక్య సభ. ఏం లాభం? సిద్ధాంతం మీద ఏక దృష్టి లేదు, అందరం ఒక చోట కలిసి లేము, అందరం ఒకే విశ్వాసంలో లేరు. స్పష్టంగా రాయబడింది చూడండి ఒకసారి, అది తల మీద పోయబడి అంట. ఏది మనోహరం? ఏది చూడండి అక్కడ, ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అంటే ఏది తల మీద పోయడి? ఐక్యత ప్లస్ మనోహరము, ఇవి తల మీద పోయబడి అన్నాడు. తల మీద పోయబడ్డం అంటే వాక్యము తల మీద పోయబడడం, వాక్యాన్ని గుర్తుపట్టే శక్తి తల మీద పోయబడడం, వాక్య ప్రత్యక్షత తల మీద పోయబడడం అని అర్థం. అది తల మీద పోయబడి వాక్య ప్రత్యక్షత ఎలా పోయబడుతుంది? పరిశుద్ధాత్మదేవునితో జతపడి పోయబడుతుంది, పరిశుద్ధాత్మదేవుని నడిపింపుతో పోయబడుతుంది తల మీద. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. హల్లెలూయా. ఒక్క మాట, ఈ పరిమళం గురించి ఏంటి పరిమళం అంటాడు? మీరు క్రీస్తు సువాసన అయ్యుందురు అంటాడు. అదేంటి? ఈ కోకోనట్ ఆయిల్లో జాస్మిన్ స్మెల్ వస్తుందంటే దాంట్లో ఏం కలిపారు? జాస్మిన్కి సంబంధించిన ఎసెన్స్ కలిపారు. క్రీస్తు సువాసన మనలోంచి రావాలంటే మనలో ఏం కలవాలి? క్రీస్తుని కూర్చిన వాక్య ప్రత్యక్షత దిగి రావాలి మన తల మీద నుండి అంచుల వరకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ అంచుల వరకు దిగి వస్తే వచ్చే స్మెల్ అంతా ఎలా ఉంటుంది? ఆ తైలపు పరిమళం వస్తుంది. ఆ తైలం ఏంటి? వాక్య ప్రత్యక్షత పరిమళం వస్తుంది. ఎప్పుడైతే వాక్య ప్రత్యక్షత పరిమళం వస్తుందో ఆ పరిమళం ఇంకొందరిని ఆకర్షిస్తుంది, ఇంకొకరిని ఇటువైపు రమ్మని రక్షణ వైపు లాగుతుంది, సత్యములోనికి లాగుతుంది, అబద్ధము నుండి చీకటి నుంచి విడిపిస్తుంది ఆ పరిమళం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చోట చెడ్డ స్మెల్ వస్తే ఇంకొకటి నుంచి అక్కడి నుంచి కలి చెడ్డ స్మెల్ వస్తే అక్కడి నుంచి కదలనుకోవాలనిపిస్తుంది, కానీ మంచి స్మెల్ వస్తే కొద్దిసేపు అక్కడ నిలబడాలనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలారా, క్రీస్తు సువాసనగై మనం ఉండాలంటే క్రీస్తు ప్రత్యక్షత మనలోనికి రావాలి, క్రీస్తును కూర్చిన జ్ఞానం మనలోనికి రావాలి, వాక్య ప్రత్యక్షత మనలోనికి రావాలి. ఇక్కడ తల మీద పోయబడుతున్నది పరిశుద్ధాత్మదేవుని ప్రత్యక్షత. పరిశుద్ధాత్మదేవుని ప్రత్యక్షతయే వాక్యము, వాక్య జ్ఞానము. వాక్యము మన తల మీద పోయబడి మన అంగీల అంచు వరకు అభిషేకంతో జతపడి పరిశుద్ధాత్మదేవునితో జతపడినప్పుడే అది సువాసనగా మారుతుంది. అప్పుడు చూడండి ఒకసారి 3వ వచనంలో ఏం రాయబడిందో, సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలే నుండును. ఏమండి మంచులాగెట్లుంటది? తైలం మంచు ఎట్లయిద్దండి? ఒకసారి చెప్పండి, తైలము మంచు అవుతుందా? సరే మంచు అయినా సరే ఎంతసేపు ఉంటుంది? అది సెకండ్స్లో వెళ్ళిపోయేదానితో ఎందుకు పోల్చాడు? వాక్య ప్రత్యక్షత అయితే సెకండ్స్లో వెళ్ళిపోయేదానితో ఎందుకు పోల్చాడు? ఏమండి హెర్మోన్ కొండల మీద మంచు ఎట్లా కనబడింది? ఎలా కనబడింది అంటే ఆ కొండ మొత్తాన్ని, ఉపరితలం మొత్తాన్ని కప్పేసి కొండ కనబడనీయకుండా ఏం కనబడుతుంటుంది? ఇదే మంచే కనబడుతుంది. మంచుతో ఎందుకు పోల్చాడంటే పైనుండి వస్తున్నది కనుక. ఇక్కడ క్షణం నిలుస్తుంది, కరిగిపోతుంది అనే లెక్కలోనికి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది మంచు? మంచు ఎందుకు వస్తుందో చెప్పాలన్నా. ఇప్పుడు మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ పెడతారు కదా, ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు ఏమైపోయింది? అక్కడ పొగలు పొగలుగా కొంత లేస్తుంటారు చూసారు? కొద్దిసేపు ఆ పొగల మీద ఇట్లా చేయి పెట్టండి, మీ చేయి నిండి ఆవిరిలాగా కొంచెం వాటర్ వచ్చేస్తుంది. అంటే అక్కడ ఏమవుతుంది? మంచు కూడా జనరేట్ అవుతుంది కదా. ఆకాశం నుండి గురుస్తుంది కదా మంచు, అంటే మేఘాలలో నుండి వస్తుంది అండి మంచు. ఎక్కడ నుండి వస్తుంది? మేఘాలలో నుండి వస్తుంది. అయితే మంచు వచ్చేది ఎలాగూ అంటే
మొత్తం ఆకాశ ఉపరితలం అంతా మేఘములన్నీ కూడా టోటల్ గా అతని దానిలో ఉన్న నీరు ఘన పదార్థమై అర్థమవుతుందా నీరు ఏమై ఘన పదార్థమై టోటల్ గా అది కూల్ గా అయినప్పుడు ఆ ప్రభావమే మనకి ఎలా గురుస్తుంటది ఎందుకు గురుస్తుంటది అంటే ఈ కిందన తేమ అటు తగులుతుంటది ఆ తేమ మరలా మంచులాగా కురుస్తూ ఉంటుంది అందుకే కురిసిన మంచు ఏమవుతుంది మరలా వాటర్ అవుతుంది ఘన పదార్థమే ద్రవ పదార్థం అవుతుంది కానీ ఇంకొకటి చాయిస్ లేదు మేఘాలలో నీరు కూడా ఘన పదార్థమయ్యే అవకాశం కూడా ఉంది అందుకే అప్పుడప్పుడు చలికాలంలో కూడా వర్షాలు పడతాయి ఇప్పుడు మీకు అర్థమైన మేఘాలలో ఏమైపోయింది అది ఘన పదార్థమైంది ఘన పదార్థమైనందుకు కిందికి ఎలా కురిచింది అది మంచుగా కురిచింది ఈ మేఘాలతో ఎందుకు పోల్చానంటే నిచ్చల మేఘాలు అనే మాట బైబిల్లో ఉంది గనక జలము లేని మేఘాలు ఏ జలము లేని మేఘాలు వాక్య జలము లేని మేఘాలు మంచు అంటే ఏంటి ఆ వాక్యమును గురించిన ప్రత్యక్షత ఇదిగో పైన ఒకటి ఉంది అని మనకు తెలియజేసే సంగతి ఏముందో తెలియజేసే సంగతి హల్లెలూయా మంచుతో ఫలించే చెట్లు ఉన్నాయి ఫలాలు ఉన్నాయి మంచుతో వచ్చే ఫలాలు కూడా అలాగే ప్రత్యక్షత ద్వారా మనము ఫలిస్తాం ఇంకొకరిని ఫలింపజేస్తాం దేవునికి మహిమ కలుగును కాక ప్రత్యక్షత ప్రాముఖ్యము ప్రత్యక్షత చాలా ప్రాముఖ్యం ప్రత్యక్షత లేని వానికి సత్యం అర్థం కాదు సత్యం అర్థం కాని వాని దగ్గర వాక్యం ఉండదు వాక్యం లేని వాని దగ్గర అభిషేకం పనిచేయదు అభిషేకం పనిచేసినా సరే తాత్కాలికం అవుతుంది తాత్కాలికం ఉన్న చోట అది ఇసుకతో కట్టబడిన సంఘం అయిపోతుంది దేవుడు అనుకున్న సంఘం కాదది కనుక దేవుని ప్రజలారా ఇక్కడ మంచుతో పోలవడానికి కారణం ఏంటి ప్రత్యక్షతను తెలియజేయడం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రత్యక్షతను తెలియజేయడం ఇంకా కింద చూడండి అది ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఎచ్చట ఎక్కడ ప్రత్యక్షత ఉండునో ఎక్కడ వాక్యం ఉండునో అక్కడ ఐక్యత ఉంటుంది ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవం ఉంటుంది హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక సరే ఇప్పుడు అహరోను శరీరమేమో మనమైపోయాము తల ఎవరయ్యారు క్రీస్తు అయిపోయారు క్రీస్తు దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు అహరోనుతో దేవుడు ఎందుకు పోల్చాడు మోషేతో పోల్చొచ్చుగా ప్రశ్న రావాలి కదా ఇప్పుడు అహరోను అంత ప్రాముఖ్యం ఎందుకు అయ్యాడు ఏమండి ఎందుకు అయ్యాడండి ఇప్పుడు మోషే కూడా యాజకుడే యాజకత్వం మోషే కూడా చేశాడు చేశాడా చేయలేదా అంటే అహరోను లేవీయుడేనా అదొకటే కారణమా ఎందుకని అహరోను మాత్రమే ఎన్నుకోవాల్సి వచ్చింది ఇంకెవరిని ఎందుకు ఎన్నుకోలేదు అంటే మోషే నోటికి నోటి లాంటి వాడు మోషే ఏం చెబుతాడు అదే చెప్పేవంటి వాడు గనక ప్రైజ్ ద లార్డ్ భూమి మీద ప్రత్యక్షత ద్వారా ప్రతి ఒక్కరు దేవుడు ఏం చెప్తారు అదే మాట్లాడే వాళ్ళు అవ్వాలని అహరోను చూపించాడు దేవుడు హల్లెలూయా దేవుడు అహరోను చూపించడానికి కారణం అది దేవునికి ఏ మహిమ కలుగును కాక ఆమేన్ అది అసలు కారణం అహరోను మోషే నీకు దేవుడు మోషే నువ్వు అహరోనుకి దేవుడు నువ్వేం చెప్తావు తను చూచా తప్పకుండా పాటిస్తాడు అలాంటి వారు మనమవ్వాలని అహరోనుతో పోల్చాడు మనల్ని తల మీదికి ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆయన ఏది చెప్పునో అదే మనం చెప్పాలి సొంతది ఏది చెప్పకూడదు స్వబుద్ధి పూర్తిగా చచ్చిపోవాలి అక్కడ ఎందుకంటే మన తల మీద పోయబడింది కాదది ఎవరి తల మీద పోయబడినది క్రీస్తు తల మీద పోయబడి ఎవరి మీదకి వచ్చింది మన మీదకి వచ్చింది ఈ విషయం మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే పరమేశ్వరుడు భూమికి దింపిన ఆకాశ గంగ అనే అంశం వింటే తల మీద పోయడం ఏంటి కింద రావడం ఏంటి అర్థమైపోయింది దేవునికి మహిమ కలుగును కాక పరిశుద్ధాత్ముడు మొదట మన మీదకి రాలేదు ఎవరి మీదకి వచ్చాడు క్రీస్తు మీదకి వచ్చాడు క్రీస్తు మీద నుండి సంఘం మీదకి ప్రైజ్ ద లార్డ్ డైరెక్ట్ గా మన మీదకి వచ్చుంటే మనం బ్రతికే వాళ్ళమే కాదు ఆయన దాన్ని తన మీద వేసుకొని మన మీదకి పంపించాడు చూడండి ఒకసారి కొన్ని సంగతులు చెబుతుంటే బాబోయ్ తట్టుకోలేము నరాలు తెగిపోయేంత టెన్షన్ అని అంటుంటారు మీరు నరాలు తెగిపోయేంత సంగతులు అవి నరాలు తెగిపోతే ఏమో అంత భయమయ్యే అన్ని సంగతులు అవి దాన్ని ఆలోచిస్తుంటేనే కష్టం అంట వచ్చిన చిన్నప్రాణి ప్రత్యక్షతగా నరాలు తెగిపోతే అసలు అసలు భారమంతా తల మీద ఉంటే ఇంకెట్లుంటది బోధ వింటూ మీరు జాగ్రత్తగా ఆలకించే వానికి అలాంటి అనుభవం అయితే బోధను మోస్తున్న వానికి అలాంటి అనుభవం దాన్ని భరించిన ఆయనకి ఎలాంటి అనుభవం
దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన తల మీద ప్రత్యక్షతను పోస్తాడు. దేని గూర్చిన ప్రత్యక్షత? వాక్యమును గూర్చిన ప్రత్యక్షత, క్రీస్తును గూర్చిన జ్ఞాన ప్రత్యక్షత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది మొదటిది. ఇప్పుడు మన ఉద్దేశం అంతా ఏంటి? మనం ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకున్నామంటే, మనము వాక్యమును మనలో గైకొనేటట్లు చేసుకోవాలి. మనం దాంట్లో నెరవేర్చుకొని మనం దాన్ని చేసేటట్లు చేయాలి. ఇప్పుడు ఇది ఎట్లా జరుగుతుంది? పరిశుద్ధాత్ముని మనం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముని కోసం వెళ్ళినప్పుడు అది మనలో ఏమైపోయింది? వాక్యం నెరవేర్పుకు వస్తుంది, మనం దాన్ని గైకొన్నట్లు. ఇప్పుడు అలాగే ప్రకటన గ్రంథాన్ని గైకొనాలి, ప్రకటన గ్రంథంలోని సంఘర్తులను గైకొనాలి. ప్రకటన గ్రంథంలోని సంఘర్తులను గైకొనాలంటే అందులో ఏమేమి ఉన్నాయో మొదలు తెలియాలి మనకి. ఏమండి, అతడు ఆశీర్వాదం అన్నాడు, శాశ్వత జీవం అనే దాని గురించి సంఘానికి ఎప్పుడు భూమి మీద కలిగింది, ఏ ప్రస్తావనలో కలిగింది, ఏం జరిగినాక కలిగింది, కడపూరం రోగినాక కలిగింది. నేను రాకడ గురించి మాట్లాడట్లేదు, వాటిలోని సంభవాల గురించి మాట్లాడుతున్నాను, మరలా గుర్తు చేస్తున్నాను. వాటిలోని సంభవాలు అన్నప్పుడు రాకడాని దాన్ని ఒకటే గుర్తు పెట్టకూడదు, వాటిలోని సంభవాలు పట్టుకోవాలి. నిత్య జీవము అనేది సంఘానికి ఎప్పుడు ప్రాప్తించింది? కడపూరం రోగి, కడపూరం రోగాన్ని సంఘం సంఘం భూమి మీద నుండి ఎత్తబడిపోయింది. తనకు శాశ్వత జీవము కలిగింది, నిత్య సంతోషం కలిగింది తనకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏకమై ఐక్యతతో ఒకే పునాది మీద, ఒకే బోధ మీద ఉన్నవారు ఎత్తబడిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు బూరలను గుర్చిన ప్రస్తావన మాట్లాడుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బూరలు మన జీవితంలో ఎట్లా నెరవేర్చుకోవాలి? మనం ఏమండి, బూరలు ఎప్పుడు రాలి? అమావాస్య బూర అనే సందేశం చేశాను, అది వింటే ఒకసారి మీకు ఆ సందేశం తెప్పించుకుని ఒకవేళ మీరు వింటే, అమావాస్య బూర, అసలు బూర ఎప్పుడు ఉదాలి అందులో చెప్పాను. ఇప్పుడు బూరల సంభవం ఉంది, ఎందుకంటే ఇక్కడ నిత్యజీవ ప్రస్తావన వచ్చింది కాబట్టి బూరల గురించి మాట్లాడదాం, ఆశీర్వాదం గురించి వచ్చింది కాబట్టి బూరల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో 7 బూరలు ఉన్నాయి. బూరలు అనగా నెరవేర్పులు, ఇచ్చిన వాగ్దాన నెరవేర్పులు. రెండవది ఆశీర్వాదపు పరిపూర్ణత అని అర్థం. బూరలు అంటే అర్థం ఏంటండి? ఆశీర్వాదపు పరిపూర్ణత అని అర్థం. ఈ తైలము పోయబడడం అనేది ఫస్ట్ ఎవరి మీద జరిగిందని చెప్పాను నేను, క్రీస్తుపై జరిగింది. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఒకసారి 45వ కీర్తన 7వ మాట. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఒక్క నిమిషం, దేనిని ప్రేమించి? ఇప్పుడు నీతి అంటే ఏంటి చెప్పండి? అబ్రహాముకు ఏది నీతి గ్రహించబడను? నమ్మేను గనక. ఏం నమ్మేను? ఆయన చెప్పిన మాటలు నమ్మేను. అతను చెప్పిన మాటలు ఏంటి? వాక్యము నమ్మేను. ప్రైజ్ ద లార్డ్. వాక్యము నమ్ముట, వాక్యమును వెంబడించుటయే నీతి. ఆయన కూడా దేన్ని ప్రేమిస్తున్నాడు అంటే వాక్యము నెరవేర్చుటలో ప్రేమిస్తున్నాడు, వాక్యమును ప్రేమిస్తున్నాడు. ఆ నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఏమండి ఇక్కడ వ్యతిరేక పదం? భక్తిహీనత అంటే అర్థం ఏంటి? వాక్యము కలిగి లేకుండడం, వాక్యం కొరకైనా తృష్ణ లేకుండడమే భక్తిహీనత. వాక్యము తెలుసుకోవాలని తపన లేకుండడమే భక్తిహీనత. చూడండి ఇంకేమన్నాడు, కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అహరోను తల మీద పోయబడిన అభిషేకం ఇది ఒక్కటే, దేవునికి మహిమ కలుగును గాక. ఏ పోయబడిందంట? దీని గురించి మీకు అర్థం అవ్వడానికి కూడా ఇంకో సందేశం, పరలోకములో కట్టబడిన గొర్రె అనే సందేశం ఒకటి ఉంది, దాన్ని కూడా మీరు వింటే ఇంకా సంగతి అర్థమైపోతుంది. ఈ సందేశంలో నేను చెబుతున్న ఈ సందేశాలు తెప్పించుకుంటే మీకు పరిపూర్ణమైన దైవ ప్రణాళిక ఇంకొంచెం అర్థమవుతుంది. ఈ ఒక్క కోణంలో మొత్తం అర్థమైపోతుంది నేను చెప్పి ఈ సందేశంలోనే అసలు కోణాలన్నీ అర్థమైపోతాయి. క్రైస్తలో ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. సర్వకృపానిది ఒక మా పరమ తండ్రి, అయ్యా ప్రకటన గ్రంథంలోని సంగతులు, నీ వాక్య గ్రంథము, నీ పరిశుద్ధ గ్రంథంలోని సంగతులు వింటున్నాం, తెలుసుకుంటున్నాం, అది ధన్యతే కానీ గైకొనుట కూడా ధన్యత అని రాయబడింది. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం, మమ్మల్ని ఫలింపజేయి. నీ రాకకు ముందుగా మేము భూమి సిద్ధమవుదుము గాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సత్యమే గెలుచును గాక. సర్వ సత్యమేవ జయతే, ఆమేన్.